హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ అయితే నిన్న గురువారం రోజు మేము కాసేపు ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము ఉండేది వచ్చేసి వెంకటగిరి మా అమ్మ వాళ్ళు ఉండేది కూడా ఆ ఊరే మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం ఒక రెండు మూడు సందు దూరం అంతేనమాట పెద్ద దూరం ఏం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నది మా ఆయన సైకిల్ అనమాట కాసేపు అలా కాసేపు పోయి చూద్దాము అనేసి మనం అయితే ట్యూషన్ అనమాట ఈవినింగ్ మనం తీసుకొని వెళ్ళలేదు మేమై నేను మా ఆయన కలిసి కాసేపు కొంచెం పని ఉంటే కాసేపు అలా ఉంటుంది కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట మేము వచ్చేసేసి మా మేము వచ్చి మగ్గం పని చేసేవాళ్ళం అనమాట చేనేత పరిశ్రమ అంటారు కదా శారీస్ నేసేవాళ్ళము కానీ ఇప్పుడైతే శారీస్ నెయ్యట్లేదండి అయితే టైలరింగ్లోకి వచ్చాము కాకపోతే అయితే ఉంది ఏదో ఒక రోజుకి ఉపయోగపడుతుంది కదా అని అయితే మగ్గమైతే అలాగే ఉంది కానీ ఇప్పుడు మేమైతే ప్రజెంట్ చేసే పని వచ్చి టైలరింగ్ చేస్తున్నామండి ఎందుకంటే మగ్గము కొంచెం పని జరగకపోవడము కొన్ని కారణాల వల్ల అయితే ఆపేయాల్సి వచ్చింది ప్రజెంట్ ఇద్దరము అయితే టైలరింగే అనమాట కొన్ని సంవత్సరాల నుంచి టైలరింగే చేస్తూ ఉన్నాము టైలింగ్ చేస్తూ ఉంటాం కదా తర్వాత వచ్చేటప్పటికి మధ్య మధ్యలో వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని అనమాట ఎవరి వీడియోస్ చూస్తున్నప్పుడు అరే మనము చేద్దాము అనేసి నాకు అనిపించి నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే టైలరింగ్ మనం ఎల్లకాలం చేయలేము కదా కొన్ని రోజులకి బ్యాక్ పెయిన్ అనేసి మెడ నొప్పి అనేసి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అలా అలా వస్తూ ఉండేటప్పటికీ మనకి ఏదైనా కొంచెం సపోర్ట్ ఉండాలి కదా అనేసేసి అయితే నేను టైలరింగ్ చేసుకుంటూనే టైలరింగ్ వీడియోస్తోనే నేను మీకు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అది పర్వాలేదండి ఫస్ట్లో కొంచెం వీడియోస్ పోతూ ఉన్నాయి అయితే ఇంతవరకు మనకి పేమెంట్ అయితే రాలేదన్నమాట మాంటైజేషన్ వరకు అయ్యింది పేమెంట్ అయితే ఏమీ రాలేదు అలాగ పర్వాలేదు ఛానల్ అయితే సక్సెస్ అయ్యింది కాకపోతే వ్యూస్ అనేటివి ఇప్పుడు లేవు మనకి వ్యూస్ బాగా వస్తేనే కదండి ఏదైనా మనీ పరంగా మనకి కొంచెం బాగుంటుంది అలాగే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మా అమ్మ వాళ్ళు చేసే పని కూడా మగ్గం పని మీకు ఐడియా ఉంటుంది మగ్గం పని చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది వీళ్ళు వచ్చేసేసి శారీస్ నేస్తారు అలానే మనం శారీస్కి అంచులు పోస్తాం కదా మీకు వెంకటగిరి పట్టు శారీస్ అనే ఐడియా ఉంటుంది దానికి జరి ఉంటుంది కదా జరి మనకి అలా బండ్ల మీద ఇస్తారనమాట ఆ బండ్ల మీద ఇచ్చిన దాన్ని వీళ్ళు మీకు ఆ చక్రంలా కనిపిస్తుంది కదా ఆ చక్రానికి తిప్పి మగ్గానికి అతుక్కొని మగ్గం నేస్తారనమాట అలా నేస్తేనే మనకు శా చీర అనేది వస్తుంది వీళ్ళు వచ్చి ఈ పని అండి మా అమ్మ వాళ్ళు మగ్గం నేస్తారు లేకపోతే ఇప్పుడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మగ్గం నేసే వాళ్ళకి అస్సలు పని లేదండి అసలు పూర్తిగా రకాలు ఇలా ఈ కరోనా కాడి నుంచి మగ్గాలు నేసే వాళ్ళకి అస్సలు పనులు అనేటివే ఇవ్వట్లేదు ఎందుకో తెలీదు చాలా వరకు ఇప్పుడు మా చేనేత సంబంధించిన శారీస్ అన్నీ కూడా మనకి మిషన్ శారీస్ వచ్చేస్తూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇవి ఒక్కొక్క చీర నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొనలేని వల్ల అది మనకి మిషన్ చీర వెయ్యి రూపాయలు రెండు వేలలోనే శారీ వచ్చేసేటప్పటికి అట్లాగా ఆ శారీస్ కొనడం వల్ల ఈ చేనేత పరిశ్రమ అనేది బాగా పడిపోయిందనమాట ఈ హడిపోవడం పడిపోవడం వల్ల ఈ మగ్గాలు నేసే వాళ్ళంతా ఏ పని చేయాలో తెలియక ఈ మగ్గం నేసే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది బయట పనులకి అనమాట కూలి పనులు పాపం మా మగ్గం నేసే వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండి నీడ పట్టున అలవాటు అయిపోయింది అనమాట ఇంట్లో ఉండి మగ్గం నేసుకునేటట్టుగా అలవాటు అయిపోయి ఈరోజు బయటకు వెళ్ళి పని చేయాలి అంటే చాలా ఇబ్బంది అనమాట మగ్గం నేసేవాళ్ళు మళ్ళీ ఎప్పటికీ మగ్గం పనిచేసే వాళ్ళకి మళ్ళీ అని ముందులాగా వస్తే తప్ప ఈ రోజులలో బతకడం చాలా కష్టంగా బయట పనులు వెళ్ళి చేయలేకున్నారు ఇంట్లో చేసుకుందాము అంటే సావుకారులు ఎంటి పొడుగు అనేది కూడా ఇవ్వటం లేదు అలా ఉన్నాయన్నమాట మగ్గాలని వేసే వాళ్ళ కష్టాలు మేమైతే మగ్గం అయితే ఆపేస్తున్నామండి ఓన్లీ టైలరింగ్ మీద అట్లా గడిచిపోతూ ఉంది ఇక్కడైతే మా అమ్మ మేము వచ్చామని చెప్పేసేసి శనగపిండి ఉంటే చెట్లు కొంచెం మునగాకు ఉండింది మా అమ్మ వాళ్ళ చెట్లు బాగుంటాయండి ఆ నుంచి ఆకు కోసుకొని వచ్చి గబగబా చెట్లు అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా మునగాకు ఈ పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ వేసి బోండాలు అయితే వేసిందనమాట చాలా బాగున్నాయి బోండాలు అలాగే మీకు మా ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తూ నాకు నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాను అలాగా యూట్యూబ్ ఛానల్ చేయడానికి కూడా మా పని కూడా ఒక కారణం అండి మనం ఎల్లకాలం టైలరింగ్ కూడా చేయలేము కదా యూట్యూబ్లో కొంచెం హెల్ప్గా ఉంటుంది మనీ పరంగా కూడా అనేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ ప్లేట్లో అయితే నేను బాండా మా అమ్మ చేసిన శనగపిండి బోండాలు అయితే మునగాకు శనగపిండి బోండాలు అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగా చేసింది ఇలాగా మన 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 ఛానల్లో డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా సపోర్ట్ చేయండి మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి ఇంకొని ఇక్కడ మా ఆయన నేను కాసేపు బోండాలు అయితే తింటూ ఉన్నాము సరే మరీ ఉంటాను